ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి కొండ సురేఖ పంచాయతీ ఢిల్లీకి చేరింది. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మరికొద్ది గంటల్లో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినట్లుగా సమాచారం. ఇక తమ నియోజకవర్గంలో కొండ వర్గీయులు రాజకీయ వివాదాలకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు వరంగల్ ఎమ్మెల్యేలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. పద్మ, మంత్రి కొండ సురేఖ పంచాయతీ ఇక్కడి నుంచి చిలికి చిలికి గాలివాన నేపథ్యంలో ఇక్కడి నుంచి వరంగల్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి అనేక సందర్భాలకు చుట్టూ కేటీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ఎస్ కావచ్చు, హీరో సినీ హీరో నాగార్జున సంబంధించిన అంశం కావచ్చు, పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి సంబంధించిన అంశాలు కావచ్చు, పూర్తి విషయంలో ఏ విషయం చూసుకున్నా కూడా ఇలా కొండ సురేఖ వివాదాలకు కేరాపాటగా మారిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి కొండ సురేఖ అనేక వివాదాలకు తావిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో మనం రిపీటెడ్ గా చూసుకుంటే 2 నెలల నుంచి జరుగుతున్న అన్ని రాజకీయ అంశాలు కూడా ఎటు చూసినా కూడా కొండ సురేఖ అంటే కొంత డైలమాల పడి ఏం మాట్లాడుతుందో తెలియని గందరగోళంలో ఏదిపడితే మాట్లాడడంతో కొంత వివాదానికి తావిచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో రిపీటెడ్ అవుతున్న ఇష్యూలో నిన్న దసరా పండుగ రోజు పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో కొండ వర్గీయుల ఫోటోలు లేవు, కొండ మురళి ఫోటోలు కావచ్చు, కొండ సురేఖ ఫోటోలు కావచ్చు, తన సంబంధించిన కార్యకర్తల ఫోటోలు లేవని చెప్పేసి కొండ వర్గీయుల ఫ్లెక్సీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు లేపిన పరిస్థితి. ఆ పరిస్థితి ఇష్యూ ఆ వరంగల్ నుంచి నేరుగా ఢిల్లీ స్థాయి దాకా పోయింది. ఇవాళ ఆ వరంగల్ కు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం ఇలా ఢిల్లీకి పోతున్నారు. కేసీ వేణుగోపాల్ తో అప్పటికే టైం తీసుకున్న పరిస్థితి, అపాయింట్మెంట్ తీసుకున్నారు. అక్కడ వరంగల్ లో జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు మొత్తం అక్కడ వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని కూడా దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది. అనే పదాలు ఇవాళ ఢిల్లీ కూడా పోయి కేసీ వేణుగోపాల్ కలిసే అవకాశం ఉంది. ఇతర కొంతమంది ఢిల్లీ అగ్రనేత ఏఎస్పీ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. కొండ సురేఖ సంబంధించిన పూర్తి విషయాలు ఏం చేస్తారు, కొండ వర్గీయులు మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా కూడా పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా కూడా అంత వివాదాలు సృష్టిస్తారు, ఎక్కడ కూడా ముందుకు పోనిచ్చే పరిస్థితి లేదు, అన్ని ప్రతి విషయంలో రాజకీయ కోణంలో వివాదాలు తెరలేపుతారని చెప్పేసి ఇలా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశాలు పూర్తిస్థాయిలో మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరికి అప్పచెప్పారు. ఏదైనా ఉంటే కొండ సురేఖ సంబంధించిన అంశాలు పూర్తిగా క్లారిటీగా చెప్పాలి, మాట్లాడలే, దాన్ని సెటిల్ చేయాలని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి అధిష్టానం. అయినా కూడా ఎమ్మెల్యేలు వీళ్ళు ఇప్పటి వరకు కూడా మనం ఒక్కొక్క అంశం చూస్తూ ఉంటే అటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు ఎగరవేస్తున్నారు. సో ఈ అంశాలను కూడా చూస్తుంటే కొండ సురేఖ మెడ చుట్టూ కొన్ని అంశాలతో చుట్టుకుంటున్నాయి అనుకోవచ్చు, ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? కరెక్ట్, ఎందుకంటే చూస్తున్నాం మనం రిపీటెడ్ చూస్తున్న అన్ని అంశాలు కూడా రాజకీయ కోణం కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీ అంశం కావచ్చు, ఇవాళ పరకాల జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, అనేక విషయాలు మన గీచుకొండ పోలీస్ స్టేషన్ లో సీఏ సీట్లో కూర్చున్న అంశం కూడా కావచ్చు. ఇలాంటి ఇప్పుడు చూస్తే ప్రభుత్వ కార్యక్రమాలు చేయాల్సినట్టు ఒక మంత్రి ఫోటోకాల్ మెయింటైన్ చేయకుండా డైరెక్ట్ గా నేరుగా పోయి సీఏ సీట్లో కూర్చొని ఎస్ఎల్ఏ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ లకు వార్నింగ్ ఇవ్వడం పెద్ద రాజకీయంగా తెరలేపిన పరిస్థితి ఉంది. అనే అన్ని విషయాలు చూసుకుంటే ఇలా పొలిటికల్ గా ఎదుగుదలకు నష్టం జరిగే అవకాశం ఉంది. నిజంగానే ఒకవేళ మంత్రి పదవి భర్తరప్ చేయాలని చెప్పి ఇప్పటికే కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిజంగానే మంత్రి పదవి నుంచి భర్తరప్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా క్రమశిక్షణ రహితాలు చర్యలు తీసుకుంటారని చెప్పేసి వరంగల్ నుంచి హైదరాబాద్ చేరింది ఆ పంచాయతీ, హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వరకు ఇలా వెళ్ళే అవకాశం ఉంది. ఢిల్లీలో కీలక నేతలు కలుస్తారు, ఇలా అగ్రనేతలు ఏసీ సంబంధించిన అగ్రనేతలు కూడా ఇలా ఒకవేళ అవకాశం ఉంటే రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికైతే కేసీ వేణుగోపాల్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టైం తీసుకుని ఇప్పుడు ఆయన తోటి కలిసి ఇక్కడ జరిగినటువంటి విషయాలు పూర్తిగా కులంకుశంగా చెప్పే అవకాశం ఉంది. చెప్పిన తర్వాత కొంతమంది ఇంకా ఆ ఏసీ అగ్రనేతలు కలుస్తారు, కొండ సురేఖ సంబంధించి అన్నిటి పొలిటికల్ ఇష్యూ కావచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నష్టం జరిగే విధంగా అన్ని కొండ సురేఖ పనులు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యం అన్ని కోణాలు చూసుకుంటే ఇటు రాజకీయ కోణం కావచ్చు, సినీ ఇండస్ట్రీ సంబంధించిన అంశం కావచ్చు, ఇలా పొలిటికల్ ఇష్యూ కావచ్చు, ఏ కోణాలు చూసుకుని ఇలా కొండ సురేఖ అయితే కొంత ఇరుకాటంలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.